గత 10 సంవత్సరాలుగా గుంటూరు జిల్లాలో చంద్రమౌళిపురం, మోళ్ళగుంట, ముక్తేశ్వరపురం, తాళతిప్ప, కొత్తపాలెం తదితర గ్రామాలలో తాగునీరు సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటిపై ప్రభుత్వ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవని బీజేపీ నాయకులు చెబుతున్నారు. తీర ప్రాంత ప్రజలకు న్యాయం జరగని ఎడల బీజేపీ దీనిపైన ఉద్యమం చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యకుడు అన్నం సాయివర్ ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి బేతపూడి వెంకటేశ్వరరావు, మాజీ రాష్ట్ర మజ్జూర్ మోర్చా కార్యదర్శి పిన్ని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మనకి 1500 క్యూజిక్ వాటరు సముద్రపాలు అయిపోయింది. అంతేకాకుండా మనం ఈరోజు గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో చంద్రమౌళిపురం, మరి మోళ్ళగుంట, ముత్యేశ్వరం, కొత్తపాలెం గ్రామాలలో గత 10 సంవత్సరాల బట్టి సాగునీరు కానీ త్రాగునీరు కానీ మనకి ఈరోజు వరకు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందట్లేదని, కాబట్టి మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ తక్షణమే ఈ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు దాదాపు ఇంకా చాలా విలేజ్లు ఉండగి ఈ విలేజ్ల్లో చాలా వరకు వాటరు సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం కలెక్టర్ గారు కానీ తక్షణమే స్పందించి దీన్ని చేయనిపోయిన ఎడల మేము బీజేపీ తరఫున పార్టీ తీవ్రంగా దీన్ని వ్యతిరేకించి మేము ప్రజా ఉద్యమంకి తీసుకెళ్లాలని నేను